లంచ్ బ్రేక్ తర్వాత ఫస్ట్ క్లాస్ నాగరాజ్ సార్ది. ఈ క్లాస్లో జరిగే కామెడీ మీరు అస్సలు మిస్ కాకూడదు. సార్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటారు, మంచిగా పొడుగు, మిలిటరీ కటింగ్, ఆయనంటే అందరికీ భయం. ఈరోజు ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని వచ్చారు, ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెక్స్ట్ పేపర్ చాముండేశ్వరి అని రాగం తీసి పలికారు. అమ్మాయి లేచి వెళ్ళింది, 4 అన్నాడు. అంతే, క్లాస్ మొత్తం నవ్వడం స్టార్ట్ చేశారు. అమ్మాయి చూడ్డానికి లక్షణంగా ఉంటుంది, కానీ చదువు మాత్రం బా ఎందుకులేండి. ఒక్కొక్కరు మార్కులు చెప్పినప్పుడల్లా ఫుల్గా నవ్వుకున్నాం. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది. కాలేజ్ అయిపోయాక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అర్జున్ నాతో, రే మావా నువ్వు చాలా లక్కీరా, శ్రావ్య చాలా మంచి అమ్మాయి, తనని చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నాడు. ఇంతలో బస్ వచ్చింది. బస్ ఎక్కి సీట్స్ లేవని నిల్చోనున్నాం. డ్రైవర్ అన్న సాంగ్స్ పెట్టు అని అన్నాడు మధు. ఇంతలో ఒక చెయ్యి నా పైన పడింది. ఎవర్రా అని చూస్తే దీప్తి, నా క్లాస్మేట్. ఏంటి సార్ మాట్లాడడమే లేదు అంది. గమనించలేదన్న. మేమెందుకు కనిపిస్తాంలే అంది. అదేం లేదు అన్నా. నీకు ఒకటి చెప్పాలి, ఐ లవ్ యూ అంది. ఏంటి అన్నా? ఐ లవ్ యూ అంది. అంతే, నా నోటి మీద చేయి పెట్టుకొని, అమ్మని ఏమి ధైర్యమే నీకు అన్నా. ఆన్సర్ చెప్పు అంది. అంతలో వాళ్ళ స్టాప్ వచ్చింది. ఆలోచించుకో అని చెప్పి దిగిపోయింది. ఒక్క క్షణం గుండె ఆగినందు పనైంది. గట్టిగా ఊపిరి తీసుకున్నా. కాసేపటికి మా స్టాప్ వచ్చింది. ఇంటికి వెళ్ళి అమ్మకి చెల్లికి కూడా శ్రావ ఇచ్చిన స్వీట్స్ ఇచ్చాను. ఎక్కడివి రావి అంటే, మీ కోడలు ఇచ్చింది అన్నా. అన్న అమ్మ చెల్లి పరిగెత్తుకొచ్చి, రే నిజంగానా, ఎవర్రా అమ్మాయి అని అడిగారు. అలా అమ్మ చెల్లితో సరదాగా కాసేపు మాట్లాడి అర్జున్కి కాల్ చేసి ఊర్లో ఫ్రెండ్స్ అందరం కలిసే చోటికి వెళ్ళాం. మా ఫేవరెట్ స్పాట్, మా ఊరి చివరి బ్రిడ్జ్. రమేష్, మణి, కుమార్, అర్జున్, నేను, పంచ పాండవులం. అవునండి, మా ఊర్లో అందరూ ఇలానే పిలుస్తారు. రమేష్ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నాడు. వ్యవసాయం అంటే పిచ్చి, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలన్నది వాడి ఆశయం. వాడికి చావైనా బ్రతికైనా వ్యవసాయమే. మనీ, బిజినెస్ చేయాలని వీడి కోరిక, కానీ బిజినెస్ స్టార్ట్ చేసేంత డబ్బులు లేని ఫ్యామిలీ. బాగా కష్టపడతాడు, డిగ్రీ బీకామ్ చదువుతున్నాడు. కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం వాడి కళ. మనిషి చాలా అందంగా ఉంటాడు, వెరీ ఇంటెలిజెంట్. ఏ ఎయిము లేకుండా ఏం చేయాలో తెలియక బీటెక్ జాయిన్ అయింది నేను అర్జున్ గాడే. మా బ్యాచ్లో బేవర్స్ అంటే మేమిద్దరమే.